తమిళ హీరో కార్తి ఒక విలక్షణమైన నటుడు. తనలో పక్కింటి కుర్రాడు కనపడతాడు. అవసరమైతే ఒక మాస్ హీరోగా చేయగలిగే రఫ్నెస్ కూడా కనపడుతుంది. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. అయితే తను సినిమాలు ఎన్నుకునే దగ్గర లోపంతో ఒక పెద్ద స్టార్ కాలేకపోతున్నాడని ద బీట్ అభిప్రాయం. కార్తి మరోసారి ఒక సీరియస్ కథతో ప్రేక్షకుల ముందుకు కాకి సినిమాతో వచ్చాడు. కాకి సినిమాలో రొమాన్స్, యాక్షన్, కొంచెం కామెడీ, పాటలు అన్నీ ఉన్నప్పటికీ ఒక ప్రయోగాత్మక చిత్రంగానే చెప్పాలి. ఇది ఒక వైలెంట్ క్రిమినల్ గ్యాంగ్ని ఒక పోలీస్ ఏ విధంగా వెతికి పట్టుకున్నాడో మసాలాలు అద్దకుండా తీసిన ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజరల్ ఫిల్మ్. హాలీవుడ్లోని జోడియాక్ వంటి క్లాసిక్ థ్రిల్లర్ ఫిల్మ్స్ని గుర్తు తెస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు ఒక నిజమైన పోలీస్ ఒక నిజమైన కేసును మన ఇండియాలో సాల్వ్ చేయడానికి ఏ విధమైన పద్ధతులను ఫాలో అవుతాడో, ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటాడో చూపిన విధానం చాలా వాస్తవానికి దగ్గరగా అనిపిస్తుంది. ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ కంటే ఒక పోలీస్ జీవితం మనం పక్కన ఉండి అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇది వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసింది కాబట్టి మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం కనుక ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ఒక విధంగా ఈ సినిమా శైలి ఈ మధ్య సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డిని పోలి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఏమాత్రం కమర్షియల్ మసాలాలు అంటే గ్రూప్ డాన్స్లు, కొడితే 10 మంది ఎగిరిపోయే ఫైట్లు, ఇంటర్వెల్ బ్యాంగులు, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో లో యాంగిల్ షార్ట్స్తో హీరో ఎలివేషన్ సీన్లు లేకుండా కూడా ఒక మంచి కథని సింపుల్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్తూ కూడా ఎక్కడా ఇంట్రెస్ట్ కోల్పోకుండా తీసిన సినిమా. అలా హంగులు లేకుండా తీసిన సినిమా కూడా ఆకట్టుకోవడానికి కారణం ఈ చిత్రంలోని డీటెయిలింగ్. లొకేషన్స్ దగ్గర నుంచి యాక్టర్ సెలెక్షన్, వాడిన కలర్ ప్యాలెట్, వాడిన ప్రాప్స్లోని ఒథెంటిసిటీ, ఇలా ప్రతి చిన్న విషయంలో తీసుకున్న జాగ్రత్తలు కారణం. ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టే అవకాశాలు తక్కువే. కార్తీని ఒక పెద్ద మాస్ హీరోలా నిలబెట్టనూ లేదు. ఆ విధంగా చూస్తే కార్తీ మళ్లీ మిస్టెప్ వేసినట్టే చెప్పుకోవచ్చు. అయితే ఒక యునిక్ చిత్రంగా దర్శకుడి ప్రతిభకు ఒక కొలమానంగా నిలిచిపోతుంది. సినిమాలో అక్కడక్కడ సినిమాటిక్ సీన్స్ ఎక్కువ మంది ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలాగానే కనపడుతుంది. అటువంటివి తగ్గించుకుంటే భవిష్యత్తులో చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమాలు తీసే ప్రతిభ ఉంది. మొత్తానికి కొంచెం కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసిన అనుభవాన్ని మిగిలిస్తుంది.